ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ ఎక్కడ పెట్టాలి అయితే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కాలంలో అబ్జర్వ్ చేస్తే కనుక అందరి ఇండ్లలో కూడా మీకు రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ మనము చూడడం అనేది జరుగుతుంది చాలా వరకు వాళ్ళకి ఎక్కడ పెట్టాలనేది చాలా అటు ఇటు తర్జన భర్జన పడుతూ ఉంటారనమాట అంటే అటు పెడదామా ఈస్ట్లో పెడదామా నార్త్లో పెడదామా లేదంటే సౌత్లో పెడదామా లేదంటే ఆగ్నేయంలో ఉండాలా అసలు ఇది ఎక్కడ పెట్టాలనేది చాలా వరకు అర్థం కాదు సో నిజానికి రిఫ్రిజిరేటర్ ఎక్కడ పెట్టాలి సో రిఫ్రిజిరేటర్కి సంబంధించి టూ పాయింట్స్ ఉంటాయి ఒకటి ఫ్రిడ్జ్ వచ్చేసేసి బయట మొత్తం కూడా వేడి ఉంటుంది లోపల వచ్చేసేసి చల్లదనం ఉంటుంది సో మరి చల్లని ప్రదేశంలో పెట్టాలా వేడి ప్రదేశంలో పెట్టాల ఇక్కడ ఈ కన్ఫ్యూజన్కి నేను సింపుల్ పాయింట్ చెప్తాను చూడండి మీకు ఆ ఫ్రిడ్జ్ నుంచి బయట వెలువడేది వేడా చల్లదనమా ఇది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి చల్లదనం ఏదైతే ఉందో ఇది కంప్లీట్ బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది కాబట్టి ఆ చల్లదనం లోపలనే ఉంటుంది బయటికి రాదు ఓకే సో బయట ఏముంటుంది వేడి బయట ప్రదేశంలో ఉంటుంది అంటే ఆ ఫ్రిడ్జ్కి బయట ప్రదేశంలో వేడి అనేది ఉంటుంది సో మనం వేడినే కౌంట్ తీసుకోవాలి చల్లదనం లోపలే ఉంటుంది అది ఎంతసేపైనా కానియండి అయితే దీన్ని ఎక్కడ పెట్టాలి సో దీని ఒక సింపుల్ పాయింట్ చూడండి ఈస్ట్ ఎండ్ ఎక్కడైతే అవుతుంది మనకు తూర్పు మూడు భాగాలు చేసాం ఈ మూడు భాగాల్లో ఏడవ స్థానం ఎనిమిదో స్థానం తొమ్మిదో స్థానం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దిస్ ఇస్ సో ఇక్కడ సెవెన్ ఎయిట్ నైన్ నుంచి మళ్ళీ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు మనం పెట్టుకోవచ్చు సో ఈ ప్రదేశంలో ఎక్కడైనా సరే మీరు ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేయవచ్చు అయితే ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడంలో ఇంకొక కండిషన్ కూడా ఏంటంటే ఒకవేళ మాకు ఇక్కడ కుదరట్లేదు ఇంకొక ఆప్షన్ ఉందా అంటే ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఉంటుంది ఎక్కడ వాయువ్యంలో పూర్తి వాయువ్యంలో ఇది సెకండ్ ఆప్షన్ అనమాట అయితే ఇంకో పాయింట్ ఈ ఫ్రిడ్జ్ మీరు ఎక్కడ పెట్టినా తప్పనిసరిగా ఎక్కడైతే కిటికీ ఉంటుంది కదా ఈ కిటికీ దగ్గరలో పెట్టడం చాలా మంచిది ఎందుకు కిటికీ దగ్గర పెట్టాలి అదొక కారణం కూడా మీకు చెప్తాను మనకు ఇంతకుముందు ఏవైతే ఫ్రిడ్జెస్ ఉన్నాయో ఈ ఫ్రిడ్జెస్లో సిఎఫ్సి గ్యాసెస్ ఉంటుంది సో సిఎఫ్సి గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్లోరిన్ సిఎఫ్సీ గ్యాసెస్ ఉంటుంది సిఎఫ్సి గ్యాసెస్ గనక ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఆ గ్యాస్ మనం నేరుగా పీల్చినట్లయితే ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది సో మనము వీటిని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు వాడకపోవడం అనేది చాలా మంచిది మీకు తప్పనిసరి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తారో ఆ ప్రదేశంలో కిటికీ ఉండే విధంగా మీరు సెట్ చేయాలి ఒకవేళ ఆ ప్రదేశంలో కిటికీ లేదనుకోండి మీకు కొంతవరకు ప్రమాదం వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు సాధ్యమైనంత వరకు మనకు సమస్యలు లేని జీవితం మాత్రం కావాలి కాబట్టి ఎక్కడైతే మీరు ఫ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారో ఆ ప్రదేశంలో ఏదైనా కిటికీ ఉండ ఉండేటట్టుగా మీరు సెట్ చేసుకోండి ఇది చాలా మంచిది సో ఈరోజు మనం ఫ్రిడ్జ్కి సంబంధించిన పాయింట్స్ నేర్చుకున్నాం కదా సో ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఏవైతే వాస్తులో ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా కావాలంటే మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట బొమ్మ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ